గోడ ఎత్తంత 6 అడుగులు బాగా దూకగలరు ఈ బస్సు స్పీడ్ ఎంత గంటకి 70 కిలోమీటర్లు ఉండొచ్చు బాగా పరిగెత్తగలరు బాగా ఈదగలరు అందరూ నొసట మీదే కాల్చబడ్డారు వెళ్ళే బస్ చీకటి థియేటర్ రద్దీగా ఉండే షాపింగ్ మాల్ అది 200 మీటర్ల దూరంలో ఉన్నా కూడా అందరూ నొసట మీదే కాల్చబడ్డారు వాళ్ళు ఆరితేరిన షూటర్స్ పోలీసులు మాత్రం కాదు ఇంకా వివరాలున్నాయా లేవు ఇంకో కామన్ మ్యాటర్ ఉంది కానీ దానివల్ల ఏ యూస్ లేదు ఆ 12 మంది కూడా కోటు సూటు వేసుకుని షూట్ చేశారు ఏమన్నా ఆ 12 మంది కోటు సూటు వేసుకున్నారు ఇది నువ్వు ముందే చెప్పుండాలి కోటు వేసుకోవడం మామూలు విషయం అనుకున్నాను అమెరికాలో కోట్ అందరూ వేసుకుంటారు కానీ ఇండియాలో సూట్ కొందరే వేసుకుంటారు సో అందరూ సూట్ వేసుకున్న వాళ్లే వాళ్ళు హోటల్ వెయిటర్స్ కావచ్చు బోర్డ్ మీటింగ్కి వెళ్లే బిజినెస్ మెన్ కావచ్చు సెమినార్కి వెళ్లే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు లాయర్లు కావచ్చు పెళ్లికి వెళ్లే వాళ్ళు కావచ్చు ఇరవై 27వ తారీఖు నాడు ముంబైలో జరిగిన సెమినార్లు పెళ్లిళ్ళు పార్టీలు వాటి వివరాల లిస్ట్ నాకు వెంటనే కావాలి ఫస్ట్ లవ్ అనేది గొప్ప అనుభూతి కానీ అదే ఫస్ట్ లవ్ నీ లైఫ్ మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో నువ్వు తెలుసుకోలేకపోయావు సోము మన లైఫ్లో మనకు కావాల్సింది దొరకనప్పుడు మనం దేంతో ఒకదాంతో అడ్జస్ట్ అయిపోతాం చాందిని లేకుండా బతకాలని నీ డిసిషన్లో ప్రతిరోజు ప్రతి క్షణం అడ్జస్ట్మెంటే నువ్వు అన్సాటిస్ఫాక్షన్ అంటున్నావు చూడు అది అడ్జస్ట్మెంట్ నుంచి వచ్చింది మన లైఫ్లో కోల్పోయిన ప్రతి విషయానికి ఆల్టర్నేట్ ఉంటుంది